ఫ్యూ క్వశ్చన్స్ మనం నిదానంగా మాట్లాడుకుందాం. సెపరేట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ విక్రమ్ సార్. సో సార్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ మల్టీ స్టారర్ కదా, దే ఆర్ సో మెనీ యాక్టర్స్ ఇన్ ద మూవీ. హూ వాజ్ ఈజీ టు డైరెక్ట్? వాజ్ ఇట్ కార్తికేయ, వాజ్ ఇట్ నాని, ఆర్ వాజ్ ఇట్ వన్ ఆఫ్ ద లేడీస్? ఐ థింక్ ఈజియెస్ట్ వాజ్ నాని. ఐ మీన్ ఐ వాస్ సిట్టింగ్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ది ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్. ఐ వాస్ హ్యాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నెస్ట్ టైమ్స్. ఐ మీన్ ఇట్స్ ఇమాజిన్ హౌ ఇట్ ఇస్ just sitting by the monitor and watching beautiful actors like them perform some of your scenes. It's so, for me, Nani was by far the, I mean, there was no direction there at all. It was just the two people there, and he had the vibe of the film once he decided to do the film, and then we were just, yeah, so easiest was certainly Nani. Yeah. So we're effortless under Nani. Oh, tappakunda. Yeah. థ్యాంక్ యూ. మేము వాచ్మ్యాన్ చూసాము, లిఫ్ట్ మ్యాన్ చూసాము, బట్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ యాజ్ లక్ష్మీ అమ్మాస్ పర్సనల్ స్టేర్ మ్యాన్? అయ్యో, దట్స్ అ లాంగ్ స్టోరీ. అసలు ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్లో అనుకున్నాం, విక్రమ్ నాకు చెప్పేశాడు అప్పటికి ఒక ముసలి ఆవిడ ఆ రోలు, అది ఎవరు లక్ష్మీ అమ్మ, ఎవరు చేస్తారో మాకే ఐడియా లేదు, ఆ ముసలి ఆవిడని ఎత్తుకుని వెళ్ళిపోతారు అది అనుకున్నాం. తర్వాత లక్ష్మీ అమ్మని ఫిక్స్ అయ్యాం. షూటింగ్ లొకేషన్కి వెళ్ళాము అండ్ ఓకేనా ఓకేనా అని అడుగుతున్నాడు విక్రమ్. నేను కూడా ఓకే, 100% ఓకే అంటున్నాను, అండ్ నాట్ ప్రాబ్లం ఏముంది అంటున్నాను. అన్ని షాట్లు మెట్లెక్కేవే లక్ష్మీ అమ్మని మోసుకొని. ఓకే, మా సో మేమిద్దరం ఓకే, మేము సెట్. లక్ష్మీ మ్యామ్ అసలు ఒప్పుకోలేదు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎత్తుకోవటం గురించి, లక్ష్మీ మ్యామ్ నా మీద జాలి పట్టాం. విక్రమ్ మీద కోపం వచ్చేది లక్ష్మీ మ్యామ్కి, పిల్లడితో నన్ను అన్నిసార్లు ఎత్తిస్తున్నావు నువ్వు ఇప్పుడు. సో నేను రెండో టేక్, ఇప్పుడు ఒకటో టేక్ మేము చేసేవాళ్ళం. సరే అని లక్ష్మణ్, వీళ్ళు కెమెరా మూమెంట్ బాగా రాలేదు, లేదంటే ఇంకొంచెం బాగుండాలని టేక్ టూ అంటే లక్ష్మీ మ్యామ్ కోపం వచ్చేసేది, ఇది కావాలనే ఇవన్నీ చేస్తున్నాడు. అయితే పాపం నువ్వు అండ్ నాకు పాపం, నాకు ప్రతి టేక్ తర్వాత లక్ష్మీ మ్యామ్ సారీ చెప్పేవారు. అయ్యో సారీ నాన్న, సారీ నేను ఏదో వెయిట్ మ్యామ్, అస్సలు మీరు ఫెదర్ వెయిట్ అసలు డోంట్ ఈవెన్ థింక్ అని నేను చెప్తుండేవాడిని. బట్ ఆవిడ ఎక్కువ ఫీల్ అయిపోయేవారు. బట్ చాలా హ్యాపీగా జరిపింది. నాకు ఎప్పుడు నిజంగా బరువు తెలియలే, నిజంగా అంత గొప్ప యాక్ట్రెస్ని మోసుకెళ్తున్నానన్న ఫీలింగే ఉండింది. అనదర్ క్వశ్చన్, కొంచెం సీరియస్. సీరియస్, ఓకే. అంటే ది క్వశ్చన్ ఇస్ సీరియస్, యు డోంట్ హావ్ టు బి. సో మీరు ఏదైనా మూవీ చేసినప్పుడు, వెన్ ఇట్ వర్క్స్ గుడ్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్, వేరే యాక్టర్స్ మీకు కాల్ చేసినప్పుడు, కాంప్లిమెంట్ చేసినప్పుడు, డూ యూ గెట్ క్యారీడ్ అవే? ఆర్ వెన్ యూ ఆర్ డూ యూ సీరియస్లీ కన్సిడర్ ద గ్రౌండ్ లెవెల్ రివ్యూస్ బై యువర్ వ్యూవర్స్, యువర్ మెయిన్ ఫ్యామిలీ, ది ఆడియన్స్ ఫ్యామిలీ? వాట్స్ హెల్ప్స్ యూ మోర్? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ? ఇప్పుడు ఆబ్వియస్లీ రెండు ఇంపార్టెంటే, బట్ వాట్ హెల్ప్స్ యూ మోర్? వాట్ మోట్ కీప్స్ యూ మోటివేటింగ్? మీరు ఏం జాబ్ చేస్తారా మామూలుగా బయట? ఐ వర్క్ ఫర్ ఈ-కామర్స్ అమెజాన్, అక్కడ టెక్నికల్ సపోర్ట్ ఐ వర్క్ ఫర్. కెన్ యూ ప్లీజ్ జాయిన్ ద ఇండస్ట్రీ అండ్ యు నో డూ మోర్ ఇంటర్వ్యూస్, బికాస్ సచ్ సెన్సిబుల్ క్వశ్చన్స్ వి యాక్చువల్లీ వెరీ రేర్లీ. థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ టైం జస్ట్ కన్సిడర్. Okay. I do have interest, but not no, 100%. I don't have ways. You totally so. should. You should have your talk show. Sure. Yeah, thank you. Please. Okay. So, naaku, I think, much meer inta much question ladutunnaru ante nenu question marchipoyanu. Ok, Nishan. It's about... Do you get, I mean, whenever you get calls? Yeah, yeah. So, naaku, I am complete ground reality. And I think to a level where I will not... లిటిల్ బిట్ యాక్చువల్లీ దాంట్లో నిజం ఉన్నాయి కూడా ముందు కీడించి మేలించమంటారు అన్నట్టు నాకు ముందు. ఐ విల్ ఓన్లీ బికాస్ ఐ వేరే, అంటే నేను ఐ బీన్ బ్రాట్ ఇన్ అమీర్పేట్, ఐవ్ సీన్, ఐ నేను థియేటర్లో కూర్చొని అరిసే క్రౌడ్లో నేను ఉన్నాను, థియేటర్లో కూర్చొని కామెంట్ చేసే క్రౌడ్లో నేను ఉన్నాను. సో నేను ఇప్పటికి కూడా సినిమాలు పర్సనల్ హోమ్ థియేటర్లోనో క్యూబుల్లోనో సినిమాలు చూడను. నేను ఇప్పుడు కూడా థియేటర్స్కే వెళ్తాను. థియేటర్స్కి వెళ్ళి అంటే అది అప్పుడప్పుడు లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాం, కానీ నాకు ఆ క్రౌడ్లు ఎందుకు సినిమా చుట్టున్న వాళ్ళుగా. సో రెగ్యులర్గా నా ఫీడ్బ్యాక్ కూడా నా సోషల్ మీడియా కానీ ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇవన్నీ లేవు, డైరెక్ట్గా మన చుట్టూ ఉన్న నలుగురు చెప్పే మాటలు వినాల్సి వచ్చేదేమో, ఇప్పుడు అసలు ఆ గొడవే లేదు. మనం అలా ఫోన్ ఓపెన్ చేసామంటే డైరెక్ట్గా మీరు నేనే కనెక్ట్ అవ్వచ్చు. అయితే గ్యారంటీగా, సో ఇట్ నాకు కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోనే ఉంటుందండి. సో ఇప్పుడు నా సినిమాని ఎవరైనా సరే, నాది హిట్ కాని సినిమాని ఎవరైనా హిట్ అంటే ఒప్పుకోను.
యా హలో నాని గారు, లైక్ ఇఫ్ యూ వుడ్ డూ అ బయోపిక్ ఆన్ హూమ్ వుడ్ యూ డూ ఇట్, లైక్ హూమ్ వుడ్ యూ పోర్ట్రే యాస్? బయోపిక్ ఐ ఫీల్ మన తెలుగులో చాలా గొప్ప కథలు ఉన్నాయండి, అంటే మోర్ దెన్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు మనకి సైరా నరసింహారెడ్డి వస్తుంది. నేను మేబీ బయోపిక్ చేయాల్సి వస్తే ఎప్పుడో ఒకసారి ఒక ఆలోచన అనుకున్నాం అందరం, బట్ అది చెప్పచ్చలేదు నాకు తెలియదు, అది అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. నాకు ఘంటసాల గారి బయోపిక్ చేయాలనిపించేది ఉండేది. అనదర్ వన్, ఇఫ్ యూ వాంట్ సమ్వన్ టు డైరెక్ట్ యూ టేకింగ్ ఇట్ యాజ్ అ బయోపిక్, అంటే మీ మీ స్టోరీని బయోపిక్ లాగా డైరెక్ట్ చేస్తే హూమ్ వుడ్ యూ సజెస్ట్ టు ప్లే యువర్ రోల్? నా రోల్ నా బయోపిక్ లోనా? అంటే నేను ఆల్మోస్ట్ ముసలోడ్ అయిపోయిన తర్వాత నా బయోపిక్ వస్తుంది. ఏ యాక్టర్స్ ఉంటారు? ప్రెజెంట్ సినారియో, అస్సుమింగ్ ప్రెజెంట్ సినారియో, లైక్ అర్జున్ జున్ను కదా. అయ్యయ్యో, మీరు వాడు బలవంతంగా దించేసారట్టున్నారు యాక్టింగ్ లోకి. నాకు నిజంగా తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రస్తుతానికి దీనికి ఆన్సర్ స్క్రిప్ట్ కొట్టేసి నా మీద బయోపిక్ తీయాలంటే నేను ఎన్ని మంచి సినిమాలు తీయాలి, ఎంత మంచి వర్క్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.